फ्रेंड्स वेलकम टू अवर चैनल इप्पुडु मनं आ द्वारकालो उन्नां सो द्वारकालो मलाई सो चाला टेस्ट गा उंडिंदी नेनैते फस्ट टाइम टेस्ट चेयडं చూడడం కూడా ఫస్ట్ టైం సో మా వారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు బెంగళూరులో ఏదో కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాడు అనమాట కొన్ని సెంటర్స్లో చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేయని కానీ నేనైతే ఇది చూడంగానే ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకున్నాను ఇది ఎలా అంటే పాల్ని కాగుతూ కాగుతూ పైనంతా మీగడు వచ్చేస్తుంది దానిలో ఏదో పౌడర్స్ యూస్ చేస్తారు అంటే ఐ మీన్ ఏమంటారు బాదం పౌడర్ అలాంటివి వేస్తున్నారు పైన తర్వాత ఏంటంటే మనకు చూసారా ఈ విధంగా తీసి దానిలో కొద్దిగా చక్కెర వేసి మనకు తొరిసి ఇస్తారనమాట చూసారా ఈ విధంగా నాకెందుకు ఇంతంత లావు వాటిల్లో తొరిచేటప్పుడు చల్లగా అయిపోయినా ఇంకేముంటుంది అని అనుకున్నా కానీ వాళ్ళు ఏంటంటే ఇదే ప్రొసీజర్లో ఇస్తున్నారు కానీ కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది అనిపించింది తర్వాత ఏలచ్చి పౌడర్ అవి కూడా వేసారనమాట సో ఇది సిమ్లోనే ఇలా బాయిల్ అవుతూనే ఉంటుంది సో 1.30 రూపీస్ అనమాట సో ఆ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్ నిండా ఇస్తారు కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇలా మలై చాలా దగ్గరలు చేస్తారంట కానీ ఆ టేస్ట్ అనేది అందరు ఇవ్వలేరు కదా ఇప్పుడు మనం ఏదైనా ఒక రోడ్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా ఒకరు చేసినట్టు ఇంకొకళ్ళు చేయరనమాట అంటే కరెక్ట్గా ఆ ప్రపోర్షనేట్ కరెక్ట్గా ఉంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది సో మేమేంటంటే జస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి ఒకటే తీసుకొని బయటకు చేసుకొని తాగాం కాకపోతే బాగుంది కానీ ఎక్సలెంట్ అని చెప్పలేము అలా ఉండింది సో మొత్తానికి ఒక అమ్మాయి అయితే టేస్ట్ చేయలేదు నాకు వద్దు అనేసింది సో నేను విజ్జి తాగామన్నమాట తో తనకైతే అస్సలు నచ్చలేదు నాకైతే బాగుంది ఓకే అనిపించింది సో దగ్గరగా చూపిస్తాను ఎలా ఉందో చూడండి పైన ఆ బాదం పొడి తర్వాత ఇంకొకటి చెప్పాడు అది మర్చిపోయాను ఏంటి కుంకుమ పువ్వు కొంచెం తర్వాత ఎలర్చి పౌడర్ సో ఈ మూడు వేస్తారని చెప్పారు ఇక్కడ యాప్పులలు కూడా అమ్ముతున్నారనమాట 1 రూపాయి ఒకటంట యాప్పుల్ల సో యాప్పుల్లో బ్రష్ చేసే వాళ్ళకి కూడా ద్వారకాలో ఫుల్ దొరుకుతాయన్నమాట ముగ్గురం అంతా సరదాగా మళ్ళీ ఇంకోసారి టెంపుల్ చూసి వాకింగ్ లాగా వచ్చాం అనమాట సో అందరు పెద్దవాళ్ళందరినీ వదిలేసి కానీ మేము ముందెళ్తుంటే వెనకాల ఎక్కడో ఉంటుంది మొత్తం ఏది వదలకుండా అందరినీ దారం చేసి అన్ని కొనుక్కొని వస్తుంటుంది అనమాట ఇట్లాంటి గుడ్డ బ్యాగులు బాగానే ఉంటాయి అబ్బా ఇదనమాట ద్వారకా స్ట్రీట్స్లో పని బాట లేని ముగ్గురు వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు ద్వారకా స్వీట్స్ స్వీట్లు దొరకాను చూడండి ఇక్కడ ఏంటంటే ఎక్కడ పెట్టిన కృష్ణకి సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట ఏంటి ఫోటోలు బాగా సో అసలు నిజంగా గుడైతే అదిరిపోయింది అట్లే కానీ నాకు అలవలేదు కాబట్టి నేను చూపించగలిగాను అసలు నిజంగా అది అద్భుతం ఒక అద్భుతం అంటే సో మేము ఈకలు వద్దనుకొని అలా సరదాగా ద్వారక ఎలా ఉందో చూస్తా పోతా ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే గిర్రె ఆవులు దేశీ ఆవులు ఎక్కువ సో తను ఆ ఘీ కావాలని చెప్పి గిర్రావుల ఘీ అయితే చాలా బాగుంటుందంట సో తను అక్కడ పాల తను ఒకడు వెళ్తూ ఉంటే అతనితో అడుగుతూ ఉందన్నమాట ఇక్కడ మనకు నెయ్యి దొరుకుతుందా అని చెప్పి అతను ఏమంటే ప్రజెంట్ అయితే దొరకదు ఒక కేజీ వచ్చి 3000 రూపీస్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు కొన్ని ఏమో మా నార్మల్ మన ప్రైజే అనమాట 650-700 అలా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే అన్నీ కూడా ఓల్డ్ కట్టాలు ఎక్కువ ఉంది ఇక్కడ మాత్రం హోటల్ కనిపించింది ఇది మాత్రం కొత్తగా కట్టినట్టు అనిపిస్తుంది నార్మల్గా ఏంటంటే అక్కడ ఉన్న హోటల్స్ కూడా చాలా పాత హోటల్సే ఎక్కువ కనిపించాయి మాకు ఇక్కడ పొద్దున మేము దర్శనానికి వెళ్ళాం ఆ వీడియో కూడా మీరు చూశారు కదా ద్వారకేశ్వరిని ఆలయం చూశారు ఆ వెళ్ళే దారిలో ఇలా కోనేరు లాగా నాకు ఒకటి కనిపించింది ఆ కోనేరు లోపల పెద్ద రాగి చెట్టు అయితే ఉందన్నమాట సో ఇంకా మాకు టెంపుల్కి టైం అయిపోతుందని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోయాం జస్ట్ ఒక అలా గ్లాన్స్ తీసుకుని వెళ్ళిపోయాం కానీ ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్తో వచ్చాం కదా అలా సరదాగా ద్వారకా చూసొద్దాం అని చెప్పి సో అమ్మ వాళ్ళందరూ కూడా రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు ఆ రుక్మిణీదేవి టెంపుల్ అవన్నీ వెళ్ళిన తర్వాత
వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. సరే మేము సరదాగా అలా వెళ్ళొస్తామని మేము బయలుదేరాం కదా. సో అప్పుడు ఇప్పుడు ఏంటంటే మాకు టైం ఉంది కాబట్టి ఇది కొంచెం బాగా చూపిద్దాం అనుకున్నాను. ఈ రాగి చెట్టుకైతే చాలా మంది వచ్చి వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. పూజలు అంటే ఏదో దీపాలు పెడుతున్నారు, మరి ఏంటో అర్థం కాలేదు మాకైతే. అక్కడ ఎవరు కూడా దాని గురించి అంత ఎక్స్ప్లెనేషన్ అయితే లేదనమాట. నార్మల్గా బోర్డ్స్లో పలాన్ టెంపుల్ పలాన్ చెట్టు అని ఉంటుంది కదా, అలా కూడా ఏం లేదు. అదే అనుకున్నాను తర్వాత అక్కడికి వచ్చి దీపాలు పెట్టేవాళ్ళని అడుగుంటే చెప్పుండేవాళ్ళు కదా అని చెప్పి. కానీ ఇది ఒక పద్మేహం లాగా అనిపిస్తుంది చూసేందుకు. పద్మేహం కాదనుకోండి, కానీ నాకు అలా అనిపించింది. స్టెప్స్ అయితే లోపల నీళ్ళంతా కూడా కొంచెం మురిగ్గా ఉన్నాయి, కానీ లైటింగ్ అంతా చాలా బాగుంది. ఈవినింగ్ అయితే ఇంకా చూడాలి అనిపించేలా ఉందన్నమాట. సో మేమైతే చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసాం, ఎందుకంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. కొద్దిసేపు కూర్చున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండేలా ఉందన్నమాట. ఎక్కువ జనాలు లేరు, ఎక్కువ క్రౌడ్ ఉంటే మనకు అంత పీస్ఫుల్ ఉండదు అనమాట. సో మేమైతే ఇటుపక్క నుంచి అటుపక్కకి, అటుపక్క నుంచి ఇటుపక్కకి చాలాసేపు తిరిగాం, కాసేపు అక్కడ కూర్చున్నాం. ఈవినింగ్ మేము 4:30-5 o'clock ఏమో బయలుదేరాం. మళ్ళీ రూమ్కి వెళ్ళేటప్పటికి 10:30 దాకా అయిందనమాట. కొద్దిసేపు ఆ సముద్రం దగ్గర స్పెండ్ చేసాం. ఆల్రెడీ మీరు ఒక వీడియో కూడా చూశారు, అది చాలా బాగుందనమాట. తర్వాత అక్కడ ఒక్కొక్క చిన్న చిన్న షాప్స్ను కూడా వదలకుండా ఇక్కడ ఏమున్నాయి అని ఒక్కొక్క దానిలో ఉంటూ, ఒక్కొక్క దానిలో చెక్ చేస్తూ, మెయిన్ ముత్యాలు కొనడానికి కంపారిజన్, ఇలా ఈవినింగ్ అంతా బాగా సరదాగా స్పెండ్ చేసామన్నమాట. సో ఇక మీరు కూడా వచ్చేయండి, మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఈ పర్టికులర్ స్పాట్లో అయితే చాలాసేపు స్పెండ్ చేసాం. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళే దారంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి చాలా పురాతన కట్టడాలు అనమాట. అదే మా ఫ్రెండ్ అంటూ ఉంది, ఎక్కడ ఒక్కరు కూడా ముగ్గేసుకోలేదు ఇంటి ముందు అలాగే ఉన్నాయని. అరుగులు చూసారా, ఇలా అందరూ కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి బయట అరుగులు, అన్నీ కూడా చాలా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట మీరు ఇప్పుడు గమనిస్తున్నట్లయితే. సో ఇక్కడ నుంచి షార్ట్ కట్లో మేము టెంపుల్కి వెళ్ళాం మళ్ళీ, కానీ టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, కానీ బయట నుంచి చూసామన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్తే చాలాసేపు టైం పడుతుంది, మార్నింగ్ అలాగూ దర్శనం చేసుకున్నాం కదా ఇంకెందుకు లేని అనుకున్నాము. లోపల కూడా చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి, దగ్గర దగ్గర 5 నుంచి 6 వరకు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఎక్సలెంట్ అనమాట, కానీ ఏది కూడా మనకు కెమెరా అలౌ లేదు కాబట్టి మనం చూపించలేకపోయాం. సో ఇది షార్ట్ కట్లో వెళ్తే నేరుగా మెయిన్ ద్వారకా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో వీళ్ళ తలుపులు కూడా చూసినట్లయితే బాగా ఏమంటారు ఫేడ్ అయిపోయి, ఎప్పుడైతే అలా కొడితే ఇరిగిపోతాయేమో అన్నట్లున్నాయి. ఇక్కడేంటో పెద్ద తులసికోటలాగా కట్టి ఇక్కడ తులసికోట బయటే పెట్టున్నారనమాట. ఇది మోస్ట్లీ ఆ ఇల్లు గల్లా వాళ్ళదే అయి ఉంటుందేమో, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళది. ఈ ఇల్లు మాత్రం ఎందుకు కొంచెం మోడర్న్గా అనిపించింది. ఇక్కడ చూసారా తలుపులు, ఇక్కడ ఒకటి కింద భూమిలో ఉన్నట్లుందనమాట ఒక టెంపుల్. ఇదేంటో మేము చూడలేదు, లోపలికి వెళ్ళలేదు. దీని దగ్గరే మనకు చూసారా ఎంత లోతుగా ఉందో,
ఈ కట్టడం కూడా చాలా సంవత్సరాల ముందు కట్టిన కట్టడమే. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఇక్కడ చూసారా, బుజ్జి బుజ్జి స్టెప్స్, ఎంత చిన్న స్టెప్స్. మోస్ట్లీ అది ఏదైనా వాస్తుకు పెట్టారని తెలియలే, విండో దగ్గర ఉన్నాయన్నమాట. అలా కూర్చోడానికి బాగుంటుంది. ఇక్కడ ఇంకా ప్రతి చోట, ప్రతి గొంతులో, ప్రతి దగ్గర కూడా మనకు ఈ ఆవులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఏంటంటే మోస్ట్లీ గుడికి ఏమైనా వదిలేయారేమో అని అనిపించేలా ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ అన్ని కూడా ఏమంటారు, భక్తులు పెట్టే ఫుడ్తోనే అవి బతుకుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ గడ్డి కానీ అలా వేసిన సందర్భాలు అయితే లేవు. సో ఇన్ని స్టెప్స్ ఎక్కాలి మనం పైన టెంపుల్కి వెళ్ళాలంటే. ఇది ఇక్కడ వ్యూ అయితే అంత బాగాలేదు కానీ లోపలైతే చాలా బాగుంటుంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం సముద్రం బ్యాక్ వాటర్ సుధామ సేతు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో బ్రిడ్జ్లో, బ్రిడ్జ్ దగ్గర మనం మార్నింగ్ చూసినప్పుడు మొత్తం కూడా వాటర్ ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ ఏం లేదు, అది కూడా మీరు చూశారు, ఫుల్ వాటర్ డ్రై అయ్యిండేది. సో సరదాగా కాసేపు అలా గడిపొద్దామని వెళ్తూ ఉన్నాం. సో చూసేయండి ఎలా ఉంది ఈ ప్లేస్ అనేది, చూసారా. సో మనం పొద్దున ఇక్కడ వచ్చాము. సో మొత్తం స్టెప్స్, 3 స్టెప్స్ వరకు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీ అయిపోయాయి, మొత్తం నీళ్ళంతా వెళ్ళిపోయాయి అనమాట వెనక్కి. సో ఆటుపోట్ల వల్ల నీళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి చూద్దాం, పొద్దునైతే ఫుల్ వాటరు. ఇక్కడ బోట్ రైడ్ కూడా చేశారు, ఇప్పుడు చూద్దాం. వచ్చేయండి గవలో. ఇట్లా ఈ గవల ఎక్కువ వచ్చి వాటిలో వచ్చే రాళ్ళు కూడా చూడు, రకరకాల రాళ్ళు వచ్చా. ముత్యాలు కూడా ఇరా చూడు. तुम सेपरेट करना, समुद्र का सब चीज है, मोती मुंडा पन्ना ये सब तरह के अलग अलग रखते हैं. नीवे ना समुद्र में से निकल के ला सुधा कड़ा मन अक्कड़ गन చూసినట్లయితే మన దగ్గర సముద్ర నగర్ కెళ్ళొచ్చు. బ్రిడ్జి మొత్తం డ్రై అయిపోయినాయనమాట. మనం సాయంకాలం చూద్దాం వచ్చినామంటే ఏం చూసుండలేము. ఏమా ఏమిజ్జే, సాయంకాలం పోదాం అనుకుంటే ఇంతే. సో ఇట్లీ సెగ్రిగేట్ చేస్తారు ఫుల్ గా, రకరకాల సెగ్రిగేట్ చేస్తారు. సో ఇప్పుడైతే కొన్ని ముత్యాలు చూడండి, కొన్ని సెపరేట్ చేస్తారు. అదే విధంగా ఎరుపు పచ్చ అట్లా రకరకాలు ఇవి మాకు గూడూరులో ఒక తిరుపతి నుంచి వస్తాడు నిమ్మి. అతను ఏంటంటే ఒక జత 500 అమ్ముతాడు, ఒక జత 500 అమ్ముతాడు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు 20 రూపాయలు చెప్తున్నారు వాళ్ళు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏదైనా బోర్ కొడుతుంటే చెప్పండి, ఎందుకంటే నేను ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న బిట్స్ గా షూట్ చేశాను. ఎందుకంటే మొత్తం ద్వారక అంతా కూడా ఎలా మేము స్పెండ్ చేసామని చూపించే ప్రయత్నమే ఇది. సో దీని ఈ వీడియో మీకు ఈ వీడియోస్ కన్నా మీకు బోర్ కొడుతుంటే చెప్పండి, జస్ట్ హైలైట్స్ ఏంటో అవే మాత్రం పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఓవరాల్ గా ఈ ద్వారక వీడియోస్ నచ్చుతున్నాయా లేదనేది కూడా కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.